సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. 11 సంవత్సరాల వయసుకే 4 భాషల్లో అనర్గళంగా పాటలు పాడగలగడం అతని సొంతం. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతో రన్ను మా అన్నారైతన్న. బాబుకు 2 కళ్ళు కనబడాయి, కళ్ళు ఉన్నోలో ఏం చేయలేరు, నీ కొడుకు కళ్ళు లేవు ఏం చేస్తారని కూడా నాకు చిన్న చూపు కూడా చూసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పాటమా పంచ ప్రాణమై తీవో పాటమా, నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట. బడికెళ్ళేటప్పుడు పంతులయ్యా కొడితే వెతికానమ్మా బతుకు బాట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఒక చిచ్చర పిడుగు. కేవలం 11 సంవత్సరాల వయసుకే 4 భాషల్లో అనర్గళంగా పాటలు పాడగలగడం అతని సొంతం. అయితే ఇందులో పెద్ద వింతే ఉంది. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హైపర్ యాక్టివ్, కేవలం 6-7 సంవత్సరాల్లో కూడా చాలా పాటలు పాడగలుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇతను ఒక బ్లైండ్ పర్సన్. దాంతోపాటుగా అందరిలాగా గురువుల దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకొని పాటలు పాడడం కాదు, కేవలం ఒక్కసారి ఏ భాషలో అయినా ఏ పాట విన్నా కూడా ఒకే ఒకసారి వింటే అనర్గళంగా తన ఆ పాటను మళ్ళీ పాడేయగలుగుతాడనమాట. అంతటి టాలెంట్ అతని సొంతం. అతను ఎవరో కాదు, వికాస్. సో అతను ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. అంధత్వం అనేది నా శరీరానికే కానీ నా బ్రెయిన్కి కాదు, దేవుడు నాకు అంతటి మెమరీ పవర్ను కూడా ఇచ్చాడు. అంధత్వం అనేది నా టాలెంట్ని అడ్డుకోవటం లేదు అని అంటూ నిరూపించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. సో వికాస్ తోటి మాట్లాడేద్దాం. హలో వికాస్. హాయ్ మేడం. యా వికాస్, ఎలా ఉందా? మంచిగానే ఉన్నా మేడం. బాగున్నావా? సో వికాస్తో పాటు వాళ్ళ మదర్ కవిత గారు వచ్చారు. సో వాళ్ళని ఇక్కడికి సుమన్ టీవీ వరకు తీసుకొచ్చారు సతీష్ గారు. సో చాలా ఛానల్స్ మీరు ఆల్రెడీ మీరు తిరిగే ఉండుంటారు, సో హెల్పింగ్ కోసం కూడా చాలా ఛానల్స్ ని చూసే ఉండుంటారు. సో ఫైనల్లీ వీళ్ళని ఇక్కడికి సుమన్ టీవీ వరకు తీసుకొచ్చారు సతీష్ గారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అనే విషయాలను కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా ప్రోగ్రామ్లోకి వెళ్లే ముందు అసలు ఇప్పుడు వరకు చెప్పాను కదా వికాస్ ఇంత బాగా పాడతాడని, ఒకసారి వికాస్ స్వరం కూడా ఎలా ఉందో మనం చూసేద్దాం. వికాస్ మా కోసం ప్రోగ్రామ్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఒక మంచి సాంగ్. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతో రన్ను మా అన్నారైతన్న. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతో రన్ను మా అన్నారైతన్న. మీ పేగు ఎండుతున్న మా పేగు నింపాలని కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి బంజారా బతుకులు మార్చి మాగానీలా మలచి నిండు నీ మనసుతో విత్తులేసినావు, ఏటీకి ఏతం వేసి తొలకరి జల్లై తోటకు పెడితే పుడమి పులకారించిందా మాయన్న. పచ్చని మొక్కై ములిచిందా మాయన్న, పుడమి పులకారించిందా మాయన్న, పచ్చని మొక్కై ములిచిందా మాయన్న. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతో రన్ను మా అన్నారైతన్న. సూపర్ సూపర్ గా పాడేవు వికాస్, చాలా చాలా బాగుంది. నీ టోన్ కూడా చాలా చాలా బాగుంది. అయితే దేవుడి తర్వాత నెక్స్ట్ లెవెల్ దేవుడు ఎవరంటే రైతన్న కాబట్టి, సో రైతన్నని తలుచుకుంటూ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్. అయితే కవిత గారు, తనని చూస్తే నార్మల్గా నా వైపుకు చూస్తే తను బ్లైండ్ లాగా నాకు అనిపించటం లేదు, అంటే ఇలా చూస్తుంటే. కాకపోతే సమ్ టైమ్స్ తెలుస్తుంది అది, కళ్ళు ఇట్లాగా పైకి పైకి ఇట్లా వెళ్తుంది కదా. ఇతనికి పుట్టుకతో వచ్చిందా అంధత్వం అనేది, లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా ఇట్లా?
నాలుగు సంవత్సరం దాకా మంచిగా ఉండు మేడం. నాలుగు సంవత్సరం తర్వాత బాబు ఎట్లా పెద్దగా అయితే అట్లా చూపు పోతున్నాయి మేడం. పెద్దగా అవుతున్న కొలది అలా చూపు మందగిస్తూ వచ్చింది మేడం. కొద్ది కొద్దిగా పోతూనే ఉంటున్నాయి మేడం. అంటే దేనికోసం ఇలా వచ్చింది? పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు కదా, దేనికోసం మధ్యలో ఏమైనా ఏదైనా జబ్బు వచ్చిందా? జబ్బు ఏం రాలే మేడం, బాబు విగ్నెస్ వల్ల అట్లా అవుతుందని చెప్పారు మేడం సార్. వీక్నెస్ గా ఉండడం వల్ల. వీక్నెస్ అంటే పుట్టడం 7 నెలలకు పుట్టిండు మేడం. అప్పుడు పుట్టేటప్పుడు మంచిగానే ఉండని మేడం అద్దంలో వేసినప్పుడు కూడా చెప్పిండు మేడం. 5 సంవత్సరం తర్వాత నాకు తెలిసింది బాబు ఇట్లా పెద్దగా అయితే అట్లా చూపు ఇట్లా తింపడం చూడలేడు మేడం. ఆ తర్వాత తెలిసింది మేడం. 4 సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు. అవును మేడం. 7 నెలల పుట్టినప్పటికి కూడా అవయవాలన్నీ బాగానే వచ్చాయి, వెయిట్ కూడా బాగానే ఉండేవాడా? కిలోన్నర పుట్టాడు మేడం. కిలోన్నరగా పుట్టాడు. అంటే ఇప్పుడు తర్వాత మీకు బాబు పెద్దగా అవుతున్నప్పుడు ఏదైనా సమస్య రావచ్చు అని చెప్పలేరు మేడం? చెప్పలేరు మేడం. అట్లా చెప్తే నేను అప్పుడే నేను ఏదో ఒకటి చేసేదాన్ని మేడం, నాకు తెలియదు మేడం, అట్లా చెప్పలేరు మేడం. అయితే ఇప్పుడు ఇదమ్మా క్రమక్రమంగా చూపు తగ్గుతూ వచ్చింది కాబట్టి మీకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది కదా, నాకు చూపు అమ్మ సరిగ్గా కనిపించట్లేదు, నాకు ఏదైనా కళ్ళు నొప్పి వస్తున్నాయో ఏదో ఒకటి సమస్య చెప్తాడు కదా. అట్లా చూసినప్పుడు కూడా మీరు వెళ్ళి హాస్పిటల్లో చూపించారు? సరోజిని హాస్పిటల్లో వెళ్ళాం మేడం. ఆ రోజు తెలంగాణ ఫస్ట్ బంద్ ఉండని, ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు తెలంగాణ బంద్ అని పెట్టేశారు మేడం. ఆపరేషన్ చేయిస్తామని లోనికి తీసుకెళ్ళారు మేడం. తర్వాత ఇవాళ తెలంగాణ 12 గంటలకే బంద్ అయిందని మాకు పంపించారు మేడం. అప్పటి నుంచి ఇక మేము ఇంకోసారి పోతే ఇక రానివ్వలేరు మేడం. అదేంటది ఆపరేషన్ ఆ రోజు కాకపోతే తర్వాత కొద్ది రోజుల తర్వాత వెళ్ళాం మేడం. అయితే అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి చూపించుకోనని చెప్పేసారు మేడం. అవునా? అట్లా చెప్పేస్తే ఆపరేషన్ వరకు వెళ్ళి ఆపేసి వేరే హాస్పిటల్ చూపించుకోమని ఆ రోజు తెలంగాణ బంద్ ఉందని లోనికి తీసుకుపోయి కూడా పంపించిండ్రు మేడం. తెలంగాణ బంద్ ఉంది ఇక ఇప్పటి నుంచి బంద్ ఉంటుందని చెప్పేసిండ్రు మేడం. తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయినాం మేడం. అప్పటి నుంచి మాకు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు మేడం. ఇక ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్కు 2 కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం. బాబు ఏంట ఎక్కడ తీసుకెళ్ళినా నేనే తీసుకెళ్తా మేడం. ఇన్ని పాటలు పడిన కానీ మాకు ఎవరు ఏం హెల్ప్ చేయలే మేడం. అందుకని మేము సుమన్ టీవీకి వచ్చినాం మేడం. అందరూ చూసి మా బాబుకు ఇంతకుముందు ఏం చేసేవారు మీ హస్బెండ్? ఏం చేసేవారు? ఇట్లా కూలి పనులే చేస్తాం మేడం. మేము కూలి పనులకే వెళ్తాడు. దుబాయ్ పోయాడు మేడం. అక్కడ పట్టుకు బయట టూర్ విజయ మీద మోసం చేస్తే ఇక పట్టుకున్నారు మేడం. అక్కడ ఏం బరువు పని చేసిండు. ఇక అక్కడ నుంచి కిడ్నీ ఫెయిల్ అయిందని ఇంట్లోనే ఉంటారు మేడం. సో భర్త అలా ఉంది పరిస్థితి, బాబుని చూస్తే ఇట్లా ఉంది మేడం. ఈ అబ్బాయికి ఏం చెప్పారు డాక్టర్స్? ఏమన్నా ఆపరేషన్? ఒక్క చూపు వస్తుంది అని చెప్తుండ్రు మేడం. ఒక కంటికి అయితే వచ్చే అవకాశం ఉందండి? ఒక చూపు వస్తుంది అని చెప్తుండ్రు మేడం. 5-6 లక్షలు అవుతుంది, ఒక చూపు వస్తుంది అని చెప్తారు మేడం. ఒక చూపు వచ్చినా కూడా మెరుగే కదా సార్? చాలు మేడం, ఒక చూపు వచ్చినా చాలు మేడం. నా కళ్ళు కూడా తీసి బాబుకు పెట్టమని కూడా చెప్పినా మేడం. నేను కాలు కూడా పట్టుకున్నా, నాకు ఒకటే కళ్ళు చాలు, బాబుకు ఒకళ్ళు పెట్టేమని కూడా చెప్పినా మేడం. కానీ నా కళ్ళు సూట్ కాదట, నువ్వు పెద్దదని నీ కళ్ళు సూట్ కాదని చెప్పేసిండ్రు మేడం. ఒక కళ్ళు పెట్టేమని కూడా చెప్పినా మేడం డాక్టర్లకు. అంటే ఎన్ని రోజుల లోపల ఈ ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ తిరిగి చూపు వచ్చే అవకాశం ఉందని అన్నారు డాక్టర్లు? మాకు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకురండి అని చెప్పారు మేడం. కానీ మాకు ఇట్లా హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు మేడం. అందుకని మేము ఈడదాకా వచ్చాం మేడం. సతీష్ మీకేమైనా తెలుసా దానికి సంబంధించి? అంటే యాక్చువల్గా నిన్న నేను వేరే నేను ఒక సాంగ్ పాడడానికి వెళ్ళాను, స్టూడియోకి వచ్చాను. అంటే తెలుసు ఇతని సాంగ్స్ విన్నాను, చాలా బాగా పాడతాడు, మంచి మంచి సాంగ్స్ ఇట్టు మంచి. ఒక్కొక్క సాంగ్ 5 మిలియన్ 6 మిలియన్ మంచి వ్యూసే ఉన్నాయి. వీళ్ళ గురువు సంథింగ్ భిక్ష నాయక్ ఎవరు ఉన్నారు, అతను తీసుకొచ్చాడు, ఫస్ట్ పాడిచ్చాడు సంథింగ్. అతను ఛానల్లో కూడా పెట్టాడు, సో అండ్ సో తనకి హెల్ప్ చేయండి, గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఇక్కడ ఇస్తున్నాము, మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తనకి ఇంత ఖర్చు అవుతుంది, మనందరం కలిసి చేస్తే తనని ముందు తీసుకెళ్ళచ్చు, తను కూడా ప్రపంచాన్ని చూడగలుగుతాడు అని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళ దగ్గర ఏం న్యాయం జరిగిందో మనకు తెలియదు. నిన్న వచ్చేసి నిన్న పాడుతుంటే ఇలా ఇలా సో అండ్ సో ఎవరు మాకెవరు సపోర్ట్ చేయట్లేరు అది ఇది అని చెప్పేసి అని అంటే అయ్యో అవునా చెప్పి మరి మీకేంటంటే సుమన్ టీవీ సో అండ్ సో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మేము అక్కడ దాకా వెళ్ళాలన్నా ఎలాగైనా మీకు చేయాలంటే ఇంకా నాకు ఎంబడే సార్ నేతాజీ సార్ నెంబర్ నా దగ్గర ఉండే సార్ ఇట్లా సంగతి సో అండ్ సో అంటే అయ్యో సార్ తప్పకుండా చేద్దాం సార్ మీరు ఇప్పుడు వస్తారా చేద్దామని చెప్పి సార్ అన్నారు. లేదు సార్ సో అండ్ సో అంటే సరే రేపు తీసుకురండి సార్ చేద్దామని చెప్పేసి అన్నాను. ఇక అదే విధంగా ఇట్లా అన్న గద్దర్ నర్సన్ ఉన్నాడు కదా నల్గొండ పొలిటికల్
పొలిటికల్ సాంగ్స్ పాడతాడన్న అది కాల్ చేశాను ఇట్లా సంగతి, బికాస్ మీకు తెలిసి ఉంటుంది విన్నాను రా పాట అని అంటే కొంచెం ఏదైనా మనకు తోచిన సహాయం చేయాలన్నా అని చెప్పి అది 100% రా చేద్దాం రా అని చెప్పేసి అని అన్నాడు. కొన్ని మిలియన్స్ లో వెళ్ళింది కాబట్టి అబ్బాయి అందరికీ రైతు టాలెంట్ కూడా అందరికీ తెలుసు, బట్ సాయం అనేది ఎంతవరకు అందింది అనేది ఇప్పుడు సతీష్ చెప్పినట్టుగా మీ చేత అబ్బాయి చేత పాటలు పాడించారు కదా, అప్పుడు అతను ఎటువంటి సాయం చేయలేదా? ఆల్రెడీ మన మీరు పెట్టినటువంటి ఏవైతే పాటలు ఉన్నాయో అతను పాడించి ఇచ్చారో అక్కడ ఆల్రెడీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కదా సాయం చేయమని. అప్పుడు మీకు ఎలాంటి సాయం అందలేదు? ఇవ్వ చేయలే మేడం, ఇట్లా ఫోన్పే మాది పెడితే ఎవరైనా 200 300 అట్లా చేసిన డబ్బులే మేడం మాకు, కానీ ఇట్లా మాకు ఎవరు పెద్ద సాయం ఎవరు చేయలేరు మేడం. అదే ఫోన్పేలో ఎవరైనా 200 300 400 500 అట్లా చేసిన వాళ్ళే మేడం. కానీ మీరు యూట్యూబ్లో పెట్టారు కాబట్టి అది అందరికీ తెలిసినటువంటి సత్యమే కాబట్టి కొన్ని మిలియన్స్లోని వ్యూవర్షిప్ కూడా వచ్చింది కాబట్టి ఆ రకంగా కూడా మీకు సాయం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరు అక్కడ వాళ్ళ గురువు ఎటువంటి ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు మేడం, ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు. పాడించుకోవడం మాత్రం పాడించుకున్నారు అన్ని పాటలు ఫ్రీగా పాడించుకున్నారు. ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు, అందరు సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆ సాంగ్ ద్వారా మనకి చాలా మేలు జరగవచ్చు, బట్ ఇంక వాళ్ళకి ఏమి హెల్ప్ జరగలేదు సాంగ్స్ అని. మా అయితే ఒక 20,000 30,000 వచ్చి ఉంటే అందరూ ఒక 200 300 వేసినవి అంతేగా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 6 lakhs 5 lakhs వచ్చేస్తే ఎలాగైనా ఒక కన్నా వచ్చేసి చాలు, ప్రపంచాన్ని చూడగలుగుతాను, లైఫ్ తను ఒక లీడ్ చేసుకోగలుగుతాడని ఒక నమ్మకం ఆమెకి. ఇక సో మన సుమన్ టీవీ ద్వారా 100% న్యాయం జరుగుతుంది వాళ్ళకి, అది నాకైతే గట్టి నమ్మకం ఉంది. అయితే వికాస్ నువ్వు 4 సంవత్సరాల వరకు చూసావు కదా, నువ్వు అన్ని కూడా నీకు తెలుసు కదా, ఏవి ఎలా ఉంటాయి ఏంటి కలర్స్ అన్ని కూడా నీకు తెలుసు కదా. అవును మేడం. ఇప్పుడు ఏ మేడం గానీ కనిపించదు మేడం. ఇప్పుడు కనిపించదు కానీ 4 సంవత్సరాల వరకు నీకు తెలుసు కదా. అవును మేడం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది నీకు, ఎలా కనిపిస్తుంది చెప్పు. నాకు లైట్ కనిపిస్తుంది మేడం. లైట్ ఒకటే కనిపిస్తుందా? అవును మేడం. లైట్ ఆఫ్ చేసేటప్పుడు చీకటిగా ఉంటుందా? అవును మేడం. లైట్ ఆన్ చేయగానే వెలుతురులా అనిపిస్తుంది అంతే, ఇంకేమీ కనిపించట్లేదు, కొంచెం కూడా బ్లర్గా కూడా అనిపించట్లేదు. అవును మేడం. సో అయితే మరి ఇప్పుడు వరకు నువ్వు ఒక ఛానల్లో ఆల్రెడీ కూడా పాటలు చాలా పాటలు పాడేవు కదా, చాలా ఫేమస్ అయ్యావు ఆ ఛానల్ నుంచి కూడా. సో అక్కడ పాడినటువంటి పాటలు ఏమైనా మా కోసం వినిపిస్తావా? నీకు బాగా నచ్చిన పాట ఏదో అది తీసుకో. వినిపిస్తా మేడం. పాటమ్మా నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా. చూపు లేకున్నా ఉన్నానమ్మా, గుడు లేకున్నా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండనే తల్లి పాటమ్మా, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా. నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట, బడికెళ్ళేటప్పుడు పంతులయ్యా కొడితే వెతికానమ్మా బతుకు బాట. నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట, బడికెళ్ళేటప్పుడు పంతులయ్యా కొడితే వెతికానమ్మా బతుకు బాట. ఈనాడు ప్రజలు కొట్టే చప్పట్లకు పాడానమ్మా తీయని పాట, పాటమ్మా 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 నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా. లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి, లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి. వికాస్ అంటే వికసించినవే తల్లి, బతుకుదారి నాకు అయినావే మళ్ళీ. వికాస్ అంటే వికసించినవే తల్లి, బతుకుదారి నాకు అయినావే మళ్ళీ. చావంటూ నాకొస్తే పాటమ్మా, చావంటూ నాకొస్తే పాటమ్మా, నా చేతులమై కొవుండాలమ్మా, జన మధ్య ఊపిరి వదలాలమ్మా, పాటమ్మా 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 నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా. చూపు లేకున్నా ఉన్నానమ్మా, గుడు లేకున్నా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండనే తల్లి పాటమ్మా, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతీవో పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా. థ్యాంక్ యూ మేడం.
చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వు పాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఎందుకనంటే ఆ పాట తనకి యాప్ట్గా సరిపోయేటట్టుగా ఉన్నటువంటి పాట. ఎవరు రాశారు ఈ లిరిక్స్? భిక్షునాయక్ అదే ఫస్ట్ పాట. యాక్చువల్గా తిన పాడింది ఫస్ట్ పాట నువ్వు మీ బంజారాలో, అది పాడు ఒకసారి. రిసమత్ మసియే కేరో చుసాసి మన కరమత దాసి మరియాడి మరిగి జన్నతి వెగోవన్న వాసి అబచరారోచు భ్యాసి. రిసమత్ మసియే కేరో చుసాసి మన కరమత దాసి మరియాడి మరిగి జన్నతి వెగోవన్న వాసి అబచరారోచు భ్యాసి. మన బాపలాయో జన్న హెట పడే దీని కోని తరపేట పాకో జన్న లాతీతి సర్కా దీని తరు బాళాహుయో జన్న ఝొళిక నర కాడ దీని కాంకే మా పాడ పాడన కాయా గాస గేచ మాసి హడకారో మాళో వేగోచు ఏ మాసి కమకరన కాళో వేరోచు ఏ మాసి. రిసమత్ మసియే కేరోచు సాసి మన కరమత్ దాసి మరియాడి మరిగి జన్నతి వెగోవన్న వాసి అబచరారోచు భ్యాసి. సో ఇది ఫస్ట్ బంజారా ఉంటది మేడం. దీంట్లో ఒక అంటే ఒక చిన్న పిల్లలు ఇద్దరు, ఆమె ఓన్ కొడుకు ఒక అతను ఉంటాడు, ఇతను అంటే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటది, ఇతను తీసుకొని వస్తుంటే వాళ్ళ కొడుకుని బడికి పంపిస్తుంది కానీ ఇతను పంపించదు. ఇతనితోనేమి పళ్ళు పాలు పిండికి రాపో, అది తీసుకురాపో ఇది తీసుకురాపో, ఇతనితో పళ్ళు చేపేయడం, సో ఇతను ఇబ్బంది పెట్టడం, కొట్టడము, ఇష్టం వచ్చినా ఇది. కానీ వాళ్ళ కొడుకుని మాత్రం పూల్లో పెట్టుకొని చూసుకుంటది. దానికి అర్థం ఫస్ట్ యాక్చువల్గా ఆ పాటతోనే తిన పరిచయం చిన్నమ్మ ఆ పాటతోనే పరిచయం అయ్యాడు ఈయన అందరికి. నీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు పాడటం? మేడం నాకు మరాఠీ హిందీ కూడా వచ్చు. మరాఠీ హిందీ మీది లాంగ్వేజ్ బంజారా, తెలుగు బంజారా అండ్ తెలుగు, నాలుగు లాంగ్వేజెస్లోనే తను పాడగలుగుతాడు. అండ్ దట్టు ఏంటంటే ఏ పాటనైనా సరే ఒక్కసారి వినిపిస్తే చాలు ఆ లిరిక్స్ని అలా గుర్తుపెట్టుకుంటాడు. అంత మెమరీ పవర్ దేవుడు తనకి ఇచ్చాడు. సో వెంటనే మళ్ళీ దాన్ని రిపీట్గా పాడగలుగుతాడు. నిజంగా ఎక్సలెంట్, చాలా బాగుంది. అయితే ఇలాంటి పాటలను రాయించి తను ఆ ఛానల్లో పాడించడం, తను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సంథింగ్ దగ్గర తను ఫస్ట్ ఈ పాట రాసి తినని పరిచయం చేశాడు. సో ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశాడు? చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు వస్తాయి మేడం, కానీ ఇక యూట్యూబ్లో అంటే భిక్షునాయక్ గురు పాడిపించాడు. చిన్నప్పటి నుంచి తనకు ఇంట్రెస్ట్ ఉంది. అవును మేడం. అప్పటికి దేవుని పాట చూపు పోవడం అలాంటిది ఏం లేదు. అప్పుడు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను ఒక 7 సంవత్సరం తర్వాత. 7 సంవత్సరాలు మన భాష వచ్చినప్పుడు మా తెలివి వచ్చినప్పటి నుంచి 7-8 సంవత్సరం నుంచి వచ్చు మేడం అన్ని పాటలు విని ఇట్లా నేర్చుకోవడం ఉన్నది చిన్నప్పటి నుంచి. యూట్యూబ్లో ఏమో భిక్షునాయక్ గురు పాడిపించాడు. సో ఇప్పుడు చదువుకుంటున్నాడా? ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? నిజామాబాద్ స్నేహ సొసైటీ ఫర్ రీకన్స్ట్రక్షన్స్ స్పెషల్ స్కూల్ ఫర్ ది విజువలీ డిజబిలిటీ. ఆహా, ఓకే. అక్కడ హాస్టల్లో ఉంటున్నాడా? హాస్టల్లో ఉంటాడు మేడం. మాకు బాగానే ఉంటుందా నీ స్కూల్? నీ హాస్టల్ బాగుంటుందా? స్కూల్ బాగుంటుందా? బాగా చెప్తారా? అవును మేడం, బాగానే చెప్తారు మేడం. ఓకే, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నీకు బాగుంటుందా? ఇంటి దగ్గర బాగుంటుందా? స్కూల్లోనే మేడం. స్కూల్లోనే బాగుందా? అవును మేడం. ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయా? ఎలా చూసుకుంటారు టీచర్స్? మంచిగా చూసుకుంటారు మేడం. సో ఖాళీ సమయంలో ఏం చేస్తావు? ఇట్లానే పాటలు పాడుకుంటూ ఉంటావు అక్కడ? అవును మేడం, చదువుతా కూడా పాటలు కూడా పాడతాం మేడం. బాగా చదువుతావా నువ్వు క్లాస్లో? అవును మేడం. మేమందరం చదువుతాం. జగన్ అని ఒక ఆయన అన్నాడు, జగను నేను మేమిద్దరం క్లాస్మేట్ వాళ్ళం. ఇద్దరు పోటాపోటీగా చదువుతారా? కాదు మేడం, అట్లా చదువు, మేము అందరం సమానంగానే చదువుతారా? సో మరి ఇప్పుడు హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో బాబుని వచ్చేసి ఇక్కడ హాస్టల్లో వేసి ఉంచారు. హాస్టల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా మీకు? ఇంకో బాబు ఉంటాడు. ఇంకో బాబు ఉన్నాడు. ఏం చేస్తూ ఉంటాడు? స్కూల్ పోతాడు మేడం. అతను స్కూల్కి పోతున్నాడు. స్కూల్కి పోతున్నాడు. మరి ఇంటిని అంతటిని ఎట్లా మీరు ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు? బాబుకు పింఛన్ వస్తుంది మేడం. మా చెల్లె వాళ్ళు చూస్తారు మేడం మాకు. మా చెల్లె వాళ్ళు
చూస్తారు మాకు, ఏదైనా లేకున్నా చెల్లి వాళ్ళు చూస్తారు. బాబుకు నెలకు 4,000 పింఛన్ వస్తుంది మేడం. అంతే, దాంతోనే సరిపెట్టుకున్నారు, చదువుకుంటాం మేడం. అట్లా లాగించుకొని వస్తున్నారు. నానా వాళ్ళేమో అన్నం వరి మరి బియ్యం బియ్యం పంపిస్తారు మేడం. మా నాన్న వాళ్ళు కూడా బీదవాళ్ళు కానీ ఒక మాకు తినడానికి పంపిస్తారు మేడం నాన్న వాళ్ళు. మరి మీ హస్బెండ్కి ఇప్పుడు ఆ కిడ్నీ సమస్య అనేది పూర్తిగా 2 కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా ఏమని చెప్పారు డాక్టర్? అవును మేడం, 2 కిడ్నీలు పోయినాయి. ఇక బరువు పని ఏ పని చేయకూడదని చెప్పేశారు మేడం డీటెయిల్గా. అతనికి ఏమైనా డయాలసిస్ నడుస్తుందో తెలీదు. ఇంట్లోనే ఏమైనా ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది మరి అతనికి? ఏం లేదు మేడం, ఇట్లా టాబ్లెట్ ఉంటాయి మేడం, టాబ్లెట్ తీసుకుంటాడు అంతే. అంతే మేడం ఇక. సో అతనికి కూడా ట్రీట్మెంట్ కావాలంటే దానికి డబ్బులు కావాలి, పిల్లాడికి కావాలంటే ఇతనికి కావాలి. చేసేది మాత్రం అక్కడ జాబ్ ఎవరు ఫ్యామిలీని ఆదుకునే వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏమన్నా ఈ సాంగ్స్ పాడితే ఒక రూపాయి అటు వస్తే చిన్నవాడైనా కూడా తినే తీసుకెళ్తున్నాడని చెప్పాలి. ఇన్ని రోజులు బాబుకు ఎక్కడైనా తీసుకుపోయినా ఎక్కిరిచేవాళ్ళు మేడం. నీ కొడుకుకు కళ్ళు లేవు, ఎక్కడైనా వదిలేసి రా అని కూడా చెప్పిండ్రు మేడం. మా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా మ్యారేజ్కి పోయినా కానీ చెప్పేవారు, అయ్యో ఆమె కొడుకు బాబుకు 2 కళ్ళు కనబడాయి, నీ కొడుకు కళ్ళు ఉన్నోలో ఏం చేయలేరు, నీ కొడుకు కళ్ళు లేవు ఏం చేస్తారని కూడా నాకు చిన్న చూపు కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు మేడం. కానీ నా బాబే నాకు ఉండే మేడం, అతను లేకుంటే నేను ఉండను మేడం. అస్సలు పిల్లల్ని ఎలా వదిలేసుకుంటాం, వదులుకోలేం కదా. అందరు అట్లా చేసిండ్రు కానీ నేను వదిలేలే మేడం. ఎంతైనా పనికి పోవు ఎడవవు, నీ కొడుకు ఎంత ఎన్ని రోజులు ఉంటావు. ఇక నేను ఆలోకి బరువు నా కొడుకు ఆలోకి బరువు అయినట్లా మాట్లాడాను కానీ నేను ఎప్పుడు నా కొడుకుకి ఎప్పుడు నేను వదలను మేడం. హాస్టల్కి పోతే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తా మేడం. నా బాబుకు మాకు ఇట్లా చూసేటోళ్ళు కూడా ఉన్నారు మేడం. అయితే మేడం నేను హాస్టల్కి పోతే అమ్మ ఏం చేస్తుంది? అందరు అమ్మలు వారం వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, అది వారం ఇట్లా చేస్తారు. అమ్మ ఏం చేస్తుంది? ఇయాల తోలిస్తుంది, రేపు చేస్తుంది, మళ్ళీ ఎల్లుండి కావతలుండి మళ్ళీ చేస్తుంది. మరి నువ్వు అంటే అంత ఇష్టం కదా అమ్మకి. ఏం చేస్తున్నాడు వికాస్, అక్కడ ఎలా ఉన్నాడు ఏంటో అని అమ్మకి టెన్షన్. అదే నాకు కూడా బాధ అనిపిస్తుంది. చిన్న వయసులో హాస్టల్ పెట్టినా బాబు కూడా 2 కళ్ళు ఉంటే నేను కూడా ఇద్దరికి ఇక్కడ నుంచే ఈ స్కూల్కు పంపేదాని అని కూడా అనిపిస్తుంది మేడం. హాస్టల్కు తోలిచ్చినాక బయట వచ్చినప్పుడు అన్నీ ఆలోచించుకొని ఏడుచుకుంటూ వస్తాం మేడం. నేను కూడా దూరం ఉండడం నాకు ఇష్టం ఉండదు కానీ ఆయనకు దేవుడు అట్లా ఉన్నాడని లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుందని హాస్టల్లో పెట్టేసి 3 సంవత్సరం అయ్యా మేడం హాస్టల్లో ఉంటాడు మేడం. మేడం వాళ్ళు కూడా నాకన్నా మంచి వాళ్ళు చూసుకుంటారు మేడం, నా కొడుకు మంచిగా చూసుకుంటారు అక్కడ కూడా. సో ఏమంటూ ఉంటారు టీచర్స్ నిన్ను, నువ్వు ఇలా మంచి పాటలు పాడుతున్నావు కదా, ఎంత ఫేమస్ అయ్యి ఉన్నావు కదా, టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏమంటూ ఉంటారు నిన్ను? మేడం టీచర్స్ కూడా మంచిగానే చూసుకుంటారు, ఇంకా సంగీతం టీచర్ కూడా ఉంటారు. టీచర్ అంటే క్లాస్ మ్యూజిక్ క్లాస్ ఉంటారు, అలా మధ్యాహ్నం వస్తారు మళ్ళీ పోతారు. వచ్చి పాటలు మంచి కొత్త కొత్త పాటలు నేర్పించి పోతారు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ లో చూస్తా, అక్కడ నేర్చుకుని వచ్చిన పాటలన్నీ కూడా మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి అన్ని వినిపిస్తావు అమ్మకి? వినిపిస్తా మేడం. సరే మరి ఇంకొక మంచి పాట పాడతావా? నువ్వు సీఎం మీద కూడా ఒక మంచి పాట పాడేవంట కదా రేవంత్ రెడ్డి గారి మీద, ఆ పాట ఒక్కసారి వినిపిస్తావా? మరి ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెసు జెండా, మన కాంగ్రెసు జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెసు జెండా, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెసు జెండా, మన కాంగ్రెసు జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెసు జెండా, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద బీదవలకు అండంగా రేవంత్ అన్న, జనం గుండెలో నిండా. బీదవలకు అండంగా రేవంత్ అన్న, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెసు జెండా, మన కాంగ్రెసు జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెసు జెండా, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెసు జెండా, మన కాంగ్రెసు జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెసు జెండా, జనం గుండెలో నిండా.
ఎలా ఉందో తెలుసా, గద్దర్ అన్న వాడితే ఎట్లా ఉంటుందో అట్లా వాడుతుందో, అంత టోన్ అంత పెంచుతుందో. ఎలా ఉంటారు మీ నాన్న, ఎలా ఉంటారు నీతో, ఎంత ఇష్టం నువ్వు అంటే నాన్నకి? మస్తు ఇష్టం మేడం, మా అన్న కూడా ఇష్టం ఉండడు ఎప్పుడు. మా నాన్న నన్ను రోజు మా నాన్న దగ్గరే పండ పెట్టుకుంటాడు. అవునా? నాన్న పేరు చెప్పగానే మొహంలో ఎంత ఆనందం కళ వచ్చేస్తుంది నీకు. నువ్వు ఇంటికి రాగానే అన్న ఆడతాడా నీతో బాగా? ఆడతాడు మేడం. ఒక ఆడపిల్లని చూసినట్లా చూస్తారు మేడం. మాకు ఆడపిల్ల లేదు కదా, ఒక ఆడపిల్ల అయితేనే అక్క అని పిలుస్తారు. ఆడపిల్ల కన్నా ఎక్కువ ఉన్నది మేడం మాకు. ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టడు అస్సలు ఇంట్లోకి వెళ్ళి, ఎంత శాత కాకున్నా బాబుకు వదలడు అస్సలు. ఇప్పుడు ఈ పాటలు పాడిస్తున్నారు కదా, దీన్ని ట్యూన్ ఎలా తెలుసుకుంటాడు తను, ఇది ఈ లెవెల్లోనే ఇది ట్యూన్ పాడాలి ఇట్లా ఇట్లా? ఇప్పుడు మామూలుగా లిరిక్ రైటర్ రాస్తారు కదా మేడం, తను ట్యూన్ చేసి మామూలుగా వాట్సాప్ లో నార్మల్ గా తను ఒకసారి పాడి మామూలు రికార్డ్ చేసి పంపించేస్తాడు. తినకు ఒకసారి మామూలు లిరిక్ ఇది అని చెప్పేసి మామూలుగా ట్యూన్ వినిపించేసాం అనుకో, 2 times 3 times వింటున్నాడు పాడేస్తాడు. నిన్న షాక్ అయిపోయినా నేను, అసలు మామూలు కదా అసలు, అరే ఎట్లా అని చెప్పేసి చాలా బాగా మంచి అంటే దాన్ని కరెక్ట్ గా టెంపోలో చూసుకుంటున్నాడు. ఓకే వస్తుందా రావట్లేదా, ఓకే ఫైన్, ఇంకోటేక మళ్ళీ పాడదాం, వింటున్నాడు పాడేస్తున్నాడు, వింటున్నాడు పాడేస్తున్నాడు. అది ఏదో సినిమాలో రోబో సినిమా అది అసలు మామూలు విషయం కాదు, ఎందుకంటే చాలా నాలెడ్జ్ అమ్మ. ఇంకా మేడం నేను స్టూడియోలో నిన్న పాట పాడడానికి పోయినా మేడం, పోతే సతీష్ అన్న కలిసిండ్రు నాకు, కలిస్తే అన్న నాకు సుమన్ టీవీకి తీసుకో ఫోటోలు ఎవరు లేరు, నాకు పోవాలని మస్తు పెద్ద కోరిక ఉందంటే సరే నేను తీసుకెళ్తా అని ఆలోచించకుండా ఫోన్ చేసి తీసుకొచ్చిండ్రు మేడం. ఓకే, సుమన్ టీవీలోనే అందరికి పాటలు పాడించి వినిపించాలనుకున్నావా? అవును మేడం. సూపర్, అయితే అందుకే తీసుకొచ్చాడు సతీష్ అన్న. సరే రేవంత్ రెడ్డి పైన ఇంత మంచి పాట పాడావు కదా, మరి సార్ పిలిపించారా నిన్ను, కలిసారా నీతో? కలిశారు మేడం. అమౌంట్ కూడా ఇచ్చారు మేడం. ఓకే, అంటే ప్రచారంలో వచ్చినప్పుడు సాంగ్స్ పాడినప్పుడు వెంటనే ఇచ్చి, 1 lakh ఇచ్చారు, ఏం ఆలోచించకుండా వెంటనే 100,000 రూపాయలు ఇచ్చిపోయిండ్రు మేడం. మా ఊరికి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్, తర్వాత సీఎం అయిండు. సీఎం అయినాక కూడా సార్ సచివాలయం దాంట్లోకి పోయినాము, పోతే కలిసిండ్రు మేడం. సార్ నేను మీ మీద పాట పాడానంటే అవును రావును అన్నారు. అప్పటికి నేను పొంగ పొంగనే ఎవరికో ఏమో ఏమన్నారు, ఈయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాట పాడిండు అని అన్నాడు. గుర్తు పట్టుకున్నాడు మేడం మా సీఎం సార్. సీతక్క దగ్గరికి వెళ్తే సీతక్క గుర్తు పట్టుకొని ఏం కావాలని బాబుకి అడిగితే మాకు సీఎం సార్ కావాలంటే తొందరగా తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్ళి సార్ మాకు మాట్లాడిండు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని మాట ఇచ్చిండు మేడం. డబుల్ ఆపరేషన్ చేస్తాను కూడా అన్నారు మేడం, కానీ ఇప్పుడు దాకా ఏం చేయలేరు మేడం. చెప్పి వెంటనే ఎలక్షన్ వచ్చేసింది కదా మేడం, పంపించింది మేడం. మేము పోయి ఒక 3 నెలలు అవుతుంది పోయి కలిసాం మేడం. సో వాళ్ళ వంతు వాళ్ళు ఎంతవరకు చేయగలరో ఆ స్థాయిలోనే వాళ్ళు చేయటానికి వాళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు. అవును మేడం, సుముఖంగా ఉన్నారు వాళ్ళు. సో అందరు బాధలను తెలుసుకుంటారు, ఆ స్థాయిలోంచే వచ్చారు కాబట్టి సీతక్క కూడా. అవును మేడం. సో డెఫినెట్ గా ఆవిడ కూడా మీకు సాయం చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే మేడం. యా వికాస్, నువ్వు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నావు వికాస్. నేనేమో అనుకున్నాను అంటే స్టార్టింగ్ చూసేటప్పుడు నెమ్మదిగా కనిపించాడు, బట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేసరికల్లా చక్కచక్క వచ్చేస్తున్నాయి మాటలు అన్నీ కూడా. సాంగ్ అదే వినేటప్పుడు మరాఠీ కూడా వస్తుంది మేడం, మరాఠీలో కూడా పాటలు పాడతాడు మేడం. మరి ఇప్పుడు వరకు నాకు 2 languages మరి పాడి వినిపించావు, మరాఠీ హిందీ కూడా మరి పాడాలి. నేను యువస్ అందరికీ చెప్పాను కదా నువ్వు 4 languages పాడతావు అని. నమస్కారం, వికాస్ సుమన్ టీవీ మధ్య మీ గానం ఉండలో తుమి సగలాయిగా. నాకైతే మరాఠీ రాదే. డకన రూపాచి పొరిగి మాజ మామచి, డకన రూపాచి పొరిగి మాజ మామచి, డకన రూపాచి పొరిగి మాజ మామచి, లైన్ మారుతే మాజవర్, లైన్ మారుతే మాజవర్, తిలా ఫిర్వీ నా మా జగాడివర్, గాడివర్ ఫిర్వీ నా మా జగాడివర్, తిలా ఫిర్వీ నా మా జగాడివర్, గాడివర్ ఫిర్వీ నా మా జగాడివర్,
సర్కి సపనా తీయతే మీ జవళ నసతాన గోడగాల మది హసతి మీ సమురు దీసతానా సర్కి సపనా తీయతే మీ జవళ నసతాన గోడగాల మది హసతి మీ సమురు దీసతానా ఖర సంగతరావు మజా మామచి పోర ఖర సంగతరావు మజా మామచి పోర ఎక్ నంబర్ దిస్త సాడి వర్ ఎక్ నంబర్ దిస్త సాడి వర్ తిలా ఫిర్వీ నా మాజా గాడివర్ ఫిర్వీ నా మాజా గాడివర్ ఆహా తిలా ఫిర్వీ నా మాజా గాడివర్ ఫిర్వీ నా మాజా గాడివర్ ఫిర్సి నజర మారుని తీ దేతే మలా లాయన్ నజర మాజే నజరేలా కరుణ ఘేతే జాయిన్ ఫిర్సి నజర మారుని తీ దేతే మలా లాయన్ నజర మాజే నజరేలా కరుణ ఘేతే జాయిన్ నీ అహే ఖరీ ధీస దుసరి కాళ జాతనీర్ నీ అహే ఖరీ ధీస దుసరి కాళ జాతనీ తినే జాదూ చక్కేలి మాజవర్ తినే జాదూ చక్కేలి మాజవర్ హిందీలో కూడా ఒక్క పాట పాడు. అల్వారో పే సర్వార్ దియే అంగారో మే జిస్మ్ జలాయా హే అబ్ జాకే కహీ హమ్నే సర్ పే యే కేసరీ రంగ్ సజాయా హే హై మేరీ జమీ అఫ్సోస్ నహీ జో తేరే లియే స్వా దర్ద్ సహే మహఫూజ్ రహే తేరీ ఆన్ సదా చాహే జాన్ మేరీ యా రహే న రహే ఓ మేరీ జమీ మహబూబ మేరీ నస్ నస్ మే తేరా ఇష్క్ వహే తీ కాన్ పడే కభీ రంగ్ తేరా జిస్మ్ సే నికల్ కే ఖూన్ కహే తేరీ మిట్టీ మే మిల్ జావా గుల్ బన్ కే మే ఖిల్ జావా ఇత్నే సీ హై దిల్ కీ ఆర్జూ తేరీ నదియో మే బహ జావా తేరే ఖేతో మే లహరావా ఇత్నే సీ హై దిల్ కీ ఆర్జూ. సూపర్ సూపర్, చాలా మంచి పాటను తీసుకున్నావు హిందీలో. అయితే మరాఠీలో నువ్వేం పాడేవో నాకైతే తెలియదు, కానీ ట్యూన్ అయితే బాగుంది, దాని అర్థం అయితే మాకు తెలియదు. ఎందుకంటే నీకులా నాకు అన్ని భాషలు రావు. ఎక్క నంబర్ అదిస్తే సాడివర్ ఒక నంబర్ కనిపిస్తుంది చీర మీద అన్నట్టు. చాలా చాలా బాగుంది వికాస్, చాలా బాగుంది. సో అప్పటికే అంటే నీకున్నటువంటి ఈ ప్రాబ్లం తెలుసుకునేటప్పుడు ఎంత బాధ వేసిందో తను పాడుతుంటే మనసుకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీ బంధువులందరూ కూడా హేళన చేస్తూ వచ్చారు, మరి ఇప్పుడు ఇతను ఇంత ఫేమస్ అవుతూ వస్తున్నాడు, ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు అందరు ఫోన్ చేసి మాట్లాడతారు మేడం, బాబుకి మా ఇంటికి తీసుకురా, మా ఇంటికి మీరు కూడా వచ్చి అని పిలుస్తారు మేడం. అందరూ మంచిగా పలకరిస్తారు మేడం. ఇప్పుడు మీ బాబు ఇప్పుడు బంగారు గుడ్డు ఉంది, మీ బాబు ఇంటి మహాలక్ష్మి అనే ఇప్పుడు మాట్లాడతారు మేడం. ఇంతకు ముందు అందరు నవ్వేవాళ్ళు మేడం, నవ్వేవాళ్ళు, చిన్న చూపు చూడడం ఇట్లా. ఇంకా మేడం మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి బాబుకి పెద్ద పెద్ద హాస్పిటల్లో పడాయి, అనాథ హాస్పిటల్లో ఉంచు, ఈ బాబుకి ఎందుకు ఉంచుకుంటాడు, నేను ఏమైనా డాక్టర్ నడిపి దున్ని పెడతాడా, కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తలేరు, ఈయన చేస్తాడని అన్నారు మేడం. నీ ముందే అన్నారా? అవును మేడం. అప్పుడు మా అమ్మాయి వచ్చింది మేడం. ఇప్పుడు వాళ్ళే అందరూ వచ్చి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అడుగుతున్నారా? అవును మేడం. ఏడవదండి. సో మొత్తానికి ఎవరైతే అవిటితనం ఉందని అనుకున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని పోషించడం జరుగుతుంది, ఆ వ్యక్తే మళ్ళీ మీకు పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చిపెట్టాడు కదా. అవును మేడం. సో డెఫినెట్గా అండి, సుమన్ టీవీ తరపున నుంచి మేము ఎటువంటి సాయం చేయాలో అటువంటి సాయం మేము మాకెంతవరకు చేతనవుతుందో అంతవరకు తప్పకుండా చేస్తాం. అట్ ద సేమ్ టైం సో గవర్నమెంట్ నుంచి కూడా మీకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మన ప్రయత్నాలు అయితే మనం చేద్దాం. ఇల్లు లేకపోతేనే ఇతను ఇంత మెమరీ పవర్ తోటి ఇంతమందిని ఆదరిస్తున్నాడంటే అతనికి కళ్ళు వస్తే ఇంకెలా ఉంటుంది కదా. ఇప్పుడు కేవలం 4 భాషలే పాడుతున్నాడు, ఆ తర్వాత 40 భాషలు పాడతాడు అన్నట్టు. నిజంగా చాలా బాగుంటుంది. సో గద్దర్ మాట్లాడతారు అని అన్నారు ఒకసారి. ఇంకా మేడం మీ ఆశీర్వాదంతో నాకు ప్రజల్ని చూడాలని కూడా ఉంది మేడం. ఎవరిని చూద్దాం అనుకుంటున్నావు నీ కళ్ళు వస్తే ఫస్ట్? అమ్మా నాన్నని. అమ్మ నాన్నని ఫస్ట్ చూడాలి.
నీకు ఆల్రెడీ నువ్వు అమ్మ నాన్నని 4 ఇయర్స్ అప్పుడు చూసావు కదా. నీకు నమస్తే. ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నానన్న, నైట్ చెప్పాను కదా వికాస్ అనే కుర్రోడు గురించి మీకు. అన్నా ఇది ఉన్నాడు, ఒకసారి లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడాను అన్న వికాస్తో. ఇది సుమన్ టీవీ ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను వాళ్ళని. ఒకసారి మాట్లాడు మాట్లాడు. హలో సార్. వికాస్. నమస్తే సార్. నమస్తే వికాస్. ఎట్లా బాగా పాడుతున్నావు పాటలు? అవును సార్, బాగా పాడుతున్నా సార్. ఓకే, నీ గొంతు బాగుంటది, చాలా బాగా పాడతావు. థాంక్ యూ సార్. మంచి ఫ్యూచర్ ఉంటది, బాగా ప్రాక్టీస్ చేయి పాటలు. సరే సార్. రాబోయే రోజుల్లో నీ గొంతు ఉంటది, కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో. థాంక్ యూ సార్. బాగా అలవాటు పడతారు, నీ గొంతు కూడా చాలా బాగుంటది, నువ్వు పాడే విధానం కూడా బాగుంటది. అవును సార్. అమ్మ నాన్నలు అందరు ఏం చేస్తారు సార్? అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తాడు సార్. నాన్నకు కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్ రెండు. అయ్యో, ఎట్లా? నువ్వు నిన్ను ఎక్కడ చదువుకుంటావు సార్? నేను నిజామాబాద్ లో చదువుకుంటా సార్. మరి పాటలు పాడడం ఇదంతా నీకు కష్టం కాదు? అవుతుంది సార్, కానీ అమ్మనే తీసుకొస్తే సార్ ఎట్టైనా. ఓకే ఓకే, నా వంతు ఏమన్నా సాయం చేసేది ఉంటే నీకు చేస్తా నేను. సరే సార్, థ్యాంక్ యూ సార్. నీ ఫోన్ నెంబర్ ఏదైనా పెట్టు. నాతో ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా రండి, తీసుకొని రండి. సంపూర్ణంగా చిన్న అబ్బాయి కదా, మంచి గాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, దానికి సంబంధించి ఏదైనా సహాయ సహకారాలు నేను చేస్తాను, చెప్తాను వాళ్ళకి. మీకు వాట్సాప్ లో చేస్తాను నెంబర్. వాట్సాప్ లో నెంబర్ పంపించండి, నేను పంపించేస్తా. ఓకేనా? ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే తమ్మి, ఇట్లా ఎందుకంటే ఇట్లా పేద కళాకారుడు, మంచి వాయిస్ ఉన్నాడు, తండ్రి ఆరోగ్యం రీత్యా బాగలేడు. అవునన్నా, పేదవాళ్ళు కాబట్టి చాలా మంది కవులు గాని గాయకులు గాని ఇంకా ప్రతిభావంతులు ఇంకా బిజినెస్ పర్సన్స్ ఎవరున్నా కూడా వికాస్ కు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అబ్బాయికి అందరు కూడా సహాయపడతారని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ అన్న, మీరు ముందడిగేశారు కాబట్టి చాలా మంది కూడా 100% వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారన్న. చేయాలి, ఎవరైనా చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే కారు కదా సింగర్లు. ఎవరు నేనైనా అంత చిన్నప్పుడు నుంచి పాడితేనే ఇప్పుడు ఇట్లా అయినా. అంతే అంతే అన్న, అంతే. పెద్ద మంది చేసుకుని మీరు కూడా సహాయం చేస్తున్నారు, అట్లే అందరు వాళ్ళు కూడా చేసి వికాస్ 100% కళ్ళు వచ్చేలా చేస్తారు. గొప్ప వాయిస్ అబ్బాయిది, గొప్ప భవిష్యత్తు ఉంటది అబ్బాయికి. ఒక్క పాటతోనే నేనే అనుకున్నాను అసలు ఎవరి వాయిస్ ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడని అనుకున్నాను ఇంత ముందే. రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉంటుంది, ఆ భగవంతుడు కళ్ళకు కూడా ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను నేను కూడా. షూర్ షూర్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. రైట్ వికాస్. సార్ బాయ్ సార్. నువ్వేమని చెప్పేది నాకు? లేదు సార్. మంచి నేర్చుకో. నా పాట తిన్నరా సార్? తిన్నా తిన్నా, నీకు ఎప్పుడు తిన్నా. నా పాటలు విను. వింటా సార్. మూడు రంగుల జెండా పట్టి సింగములే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అలిగే మునగాడు. థాంక్ యూ సార్. సూపర్ సూపర్, నువ్వు బాగా పాడుతున్నావు. ఇంకేమన్నా విను, మన ఛానల్ విను. తమ్ముడు మన ఛానల్ పాటలు ఎట్లయినా చూపిస్తా. ఏంటంటే ఎవరైనా ఒక సీనియర్ సింగర్ పాటలు వినే కొంచెం బేసిక్ గా కళ్ళు కూడా లేవు చిన్న బాబు కాబట్టి శబ్దమే కదా ఆయనకు. నాదేనా, పంపిస్తాను. థ్యాంక్ యూ. ఎస్, సో మొత్తానికి మన సింగర్ గద్దర్ గారు కూడా మన వికాస్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇలానే ప్రతి ఒక్కరూ కూడా ఒక అడుగు ముందుకు వేశారంటే డెఫినెట్గా తనకి చిన్నప్పుడు పోయినటువంటి అంటే పుట్టుకతోటి పోయినటువంటి చూపు కాదు, అది మధ్యలో పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి చూపు వచ్చే అవకాశం ఉంది. సో చూపు లేనటువంటి ఇతనే ఇంత టాలెంటెడ్ కిడ్డో మీరు చూస్తున్నారు కదా. సో తనకి చూపు కనుక వచ్చి అట్లీస్ట్ నాకు ఒక కన్ను కనిపించినా కూడా చాలు, నేను ఈ లోకాన్ని చూస్తాను, నేను మా వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి. సో వికాస్ డెఫినెట్గా నీకు అందరూ ముందుకొచ్చి హెల్ప్ చేస్తారు మా తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి. సో చాలా బెస్ట్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే
చాలా బెస్ట్ ఆప్తమాలజిస్ట్ మనకి మ్యాక్స్ విజన్లోని కాసు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో సార్తో ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. సో సార్ ఒక్కసారి మనం తీసుకొస్తే ఒకసారి చెక్ చేద్దాము తనకి ఎంతవరకు చూపు వచ్చే అవకాశం ఉందో, ఒక కన్ను వస్తుందా, రెండు కన్నులు వస్తుందా, ఎంతవరకు మనం ఎంత హెల్ప్ చేయగలుగుతామో చెయ్యొచ్చు అని చెప్పని అన్నారు. సో ఒకసారి మీరు సార్ దగ్గరికి తీసుకువెళ్ళండి. సో డెఫినెట్గా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు సుమన్ టీవీని ఆశ్రయించి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు ఏదో ఒక తోవైతే సుమన్ టీవీ మీకు చూపిస్తుంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, వికాస్కి పుట్టుకతోటి చూపు పోలేదు, మధ్యలో చూపు అయింది కాబట్టి మళ్ళీ తిరిగి చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కేవలం ఒక కన్నుకి సర్జరీ జరిగితేనే 5-6 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో రెండు కళ్ళు కనుక వచ్చే అవకాశం ఉంటే సుమారుగా 12-13 lakhs వరకు ఖర్చు అవకాశం ఉంది. సో తనకి చూపు వస్తే నేను తిరిగి ఈ లోకాన్ని చూస్తాను, మా వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటాను అని చెప్పి చాలా అసభావం వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే దయచేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఒకసారి కాల్ చేసి ఎవరైనా ఎంతవరకు మీకు చేతనే ఎంతవరకు అతనికి సాయం చేసి ఆదుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.